जय श्री राम। गोविंदा गोविंदा, भारत माता की जय। प्रिया हिंदू बंधुलारा, చాలా విషయాలు మాట్లాడాలి. అందులో అతి ముఖ్యమైన విషయం, ఇప్పుడు చదవేస్తే ఉన్నమతి పోయింది అని ఒక సామెత ఉంది కదా, ఆ మాదిరిగా నల్ల బట్టలు వేసుకుని చల్లగా తెల్లని ఏసీల మధ్యలో కూర్చుని రోజు రైతులు చచ్చిపోతుంటే, రోజు తిండి లేని వాళ్ళు 30 కోట్ల మంది పైన ఉంటే, అర్ధాకలతో 60 కోట్ల మంది ఉంటే, వీళ్ళు ఎవరి గురించి ఆలోచించకుండా మనం పన్నులు కడితే దాని మీద బతికే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు తీర్పులు ఇస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు వీళ్ళు మనని? అనైతికత. వాళ్ళ ఇళ్లలో అలా ఉండొచ్చేమో, కానీ భగవద్గీత మీద ప్రమాణం చేసే కోర్టులుండే దేశం ఇది. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఏకపత్ని వ్రతం పాటించే దేశం ఇది. అఫ్కోర్స్ హిందువులు సుమా, మనకి హిందూ లా కూడా పెట్టారు, ఏకపత్ని ఉండాలి, రెండో పెళ్లి చేసుకుంటే కేసు అని. మీరు ఇప్పుడు అసలు ఏ పెళ్లి చేసుకోకపోయినా పర్లే, ఎవడ పెళ్ళంతో తిరిగినా పర్లే, దేని మొగుడితో తిరిగినా పర్లేదు అనే తీర్పులు ఇచ్చే స్థితికి దిగజారిపోయారంటే ఇది ఏ ప్రభావం అనుకోవాలి? ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఈ బాధ్యత మరిచినటువంటి, మరి బాడుకో అనే పదం వాడచ్చో వాడకూడదో నాకు తెలియదు, దాని మీనింగ్ ఏందో కూడా. ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు వీళ్ళు? డియర్ హిందూస్, బాగా అర్థం చేసుకోండి, చెట్టును నరికితే అందరూ చూస్తారు, ఏ ఎందుకు నరుకుతున్నామని అడుగుతారు. అదే అక్కడ కూర్చుని, చెట్టు కింద కూర్చున్నట్టు కూర్చుని వేళ్ళు నరికేస్తే కొన్ని రోజుల తర్వాత చెట్టు కూలిపోతుంది. ఇప్పుడు మన దేశాన్ని గత 1000 ఏళ్లలో చేయలేనంత నాశనం 70 ఏళ్లలో చేశారు, దాని యొక్క ఫలం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. వేళ్ళు నరికేస్తున్నారు, మీరు దాని యొక్క ప్రభావాన్ని చూడండి. ఆ వేళ్ళు నరికిన ప్రభావం మీ ఇంట్లో అమ్మ మమ్మీ అయింది, నాన్న డాడీ అయ్యాడు. మన ఇంట్లో ఆడపిల్లల బొట్టు చాలా చిన్నగా ఉంటుంది, పూలు పెట్టుకునే ఆడపిల్లలు చాలా అదృశ్యమైపోయారు. ఇంకా జుట్టు విరబోసుకునే దెయ్యాలు టీవీల్లో బోల్డ్ ఉంటాయి. సో వెరీ ప్రీ ప్లాన్డ్ మన ధర్మాన్ని మన నుంచి దూరం చేయడానికి. మరి జస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం కూడా బాగానే ఉన్నారు మన పిల్లలు నైతికతతో. సో ఏ స్థితికి తీసుకొచ్చారంటే, ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక వేశ్య, ఆవిడ పేరేమిటో నాకు ఐడియా లేదు, అది ఆటలు అవి ఆడుతుంటుంది, ఆవిడ అంది, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ వైఫ్ షుడ్ బి వర్జిన్. అంటే ఈవిడ కాదు కాబట్టి ఇంకా అందరూ అదే అనే స్థితి తయారైంది. సో ఇప్పుడు కోర్టులు చెప్పేది కూడా అంతే కదండి. సో అకార్డింగ్ కోర్ట్స్, ఇప్పుడు రావణాసురుడు లేగలం, దుర్యోధనుడు లేగలం, ఇల్లీగల్ బికెమ లీగల్. మన చెప్పారు పురాణాల్లో చెప్పారు ఇలాంటి బాడుకోసి వస్తారు వెధవలని. సో ఇంత తొందరగా వచ్చేస్తుంది అనుకోలేదు. కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది, 5 చిల్లరే అంది.
ఈ లోపలనే ఇలాంటి వాళ్ళు పుట్టారు. సో అబ్జర్వ్ చేయండి, ఎవరైతే పెద్దవాళ్ళని మనం అనుకుంటున్నామో వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, పెద్ద వెధవలు అనే విషయం మనకు చాలా క్లియర్గా కనపడుతుంది, చాలా స్పష్టంగా. శబరిమల విషయం చూడండి, అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళాలా వద్దా? అలాగే త్రివేంద్రం వెళ్ళండి, అక్కడ చొక్కా తీసి మగవాళ్ళు లోపలికి వెళ్ళాలి, ఆడపిల్ల కూడా పంచి కట్టుకుని వెళ్ళాలి, అది సాంప్రదాయం. ఇప్పుడు మనం కట్టే పన్నులతోనే బతుకుతున్నారు అందరూ. యాక్చువల్గా సుప్రీం అంటే కోర్టు కాదు, ప్రధానమంత్రి కాదు, సీఎం కాదు, వీళ్ళంతా మన పనోళ్ళు. ఇది అబ్జర్వ్ చేయండి ప్లీజ్. మనం పెట్టుకున్న పనోళ్ళు వీళ్ళు, మనకు ఖాళీ లేక పెట్టుకున్న పాలేరులు వీళ్ళు. మన పాలేరు మన మీద పెత్తనం చేస్తే చెండాలం ఉండదు. కలెక్టర్ అంటే ఏంటి? కలెక్ట్ చేసేవాడండి. సుప్రీం అని ఎవరినంటే బాగుంటుందంటే రైతులు అనాలి, ఎందుకంటే ఎవరిని దేహి అని అందరికీ పెడతాడు. కానీ అలాంటి రైతులు చస్తుంటే ఈ పోరంబోకులకి దాని మీద ఏం చేద్దామనే ఆలోచన లేదు. మగవాళ్ళకి వెనకాల జిప్పులు ఎలా పెడదాం, పక్కింటోడి పిల్లాన్ని ఎలా లేపుకెళ్తే బాగుంటుంది? రేపొద్దున ఈ పాగలగాళ్ళు రేపులు కూడా లీగల్ చేసేస్తారు, అనుమానం ఏం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ద్రోహం జరుగుతూ ఉందో. ఇప్పుడు గుళ్ళో ఎలా ఉండాలి ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. వీడెవడండి, వీడెవడండి గుడి గురించి మాట్లాడడానికి? వీడు వస్తే లేవాలి అనే ఏదో రూల్ ఉందా? వీడిలో వీడు ఎంటర్ అవుతాడు కోర్టులోకి, వీడు వస్తే లేవాలని ఏదో రూల్ పెట్టారుగా, ఎందుకు లేవాలి? అది రూల్ ఫాలో అవ్వాలి. ఇది ఇక్కడ రూల్, ఇది ఫాలో అవ్వాలి. నువ్వెవడవే కోర్టులో ఎలా ఉండాలి నువ్వు డిసైడ్ చేయి, గుళ్ళో ఎలా ఉండాలి నువ్వు డిసైడ్ చేయకూడదు. నువ్వు మొన్న పుట్టావురా, ఈ రాజ్యాంగం మొన్న పుట్టింది, నీ చట్టం మొన్న పుట్టింది, ఈ శాస్త్రం ఎప్పుడో పుట్టింది. ఇది హిందూ దమ్మున్నోడు ఎవడైనా సరే, మీ అభిమాన హీరోని ఎవడైనా తిడితే మీరేం చేస్తుంటారు సహజంగా? ఆ తిట్టినోడి దిష్టిబొమ్మ తగలెడతారుగా. లేదు మీ రాజకీయ నాయకుడిని ఎవరన్నా తిట్టాడు అనుకో, ఆ తిట్టినోడి దిష్టిబొమ్మ తగలెడతారుగా. సో రేపొద్దున్న ఈ పనికి మాలిన ఓ నల్ల డ్రెస్ ఒకటి వేసి దిష్టిబొమ్మ తగలెట్టండి, నిరసన తెలపండి. మీరు వేలు పెట్టద్దు, మీరు వేలు పెడితే ఏదన్నా జనానికి తిండి పెట్టే విషయంలో వేలు పెట్టండి, అన్యాయం జరిగే విషయంలో వేలు పెట్టండి, హింస ఆపడానికి వేలు పెట్టండి, అవినీతి విషయంలో వేలు పెట్టండి. మీకు విషయం తెలుసా? ఇది కోర్టులో వేసిన వాడు ఎవరు తెలుసా? అయ్యప్ప గుళ్ళోకి ఆడవాళ్ళు ఎందుకు రాకూడదని కోర్టులో వేసింది హిందూ స్త్రీలు కాదు, ఒక సాయిబు గారు. బుద్ధున్న వాడు ఏం చేస్తాడండి? ఓ పెద్ద మనిషి, పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఏంటి సమస్య అంటే, మా పక్కింటి భార్య ఆ భర్త ఇద్దరు కొట్టుకుంటున్నారండి అన్నాడు అనుకోండి. నేను నీకేమిటి ఏ ప్రాబ్లం, వాళ్ళు కొట్టుకుంటే అంటారు వీళ్ళు. అంటే వాళ్ళు కొట్టుకుంటే బాగా శబ్దం వస్తుందండి, డిస్టర్బెన్స్గా ఉందండి అన్నాడు అనుకోండి, ఓ తీర్పు చెప్తారు. ఏమయ్యా మీకు కొట్టుకునేది ఇంట్లో కొట్టుకోండి, వీధిలో కనపడకుండా అని. కానీ వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయం, ఎందుకు కొట్టుకుంటున్నారు ఏమిటి, వీడికి అనవసరం కదా. వాళ్ళ ఇంట్లో విషయం అది, వాళ్ళ ఇంట్లో వచ్చి కంప్లైంట్ చేస్తే అది తీర్పు తీస్తారు, పక్కింటోడికి కాదుగా. ఆ తీర్పిచ్చిన బాడుకోకి ఐడియా ఉండాలి కదా. ఒరే ఇది ఫస్ట్, ఎవడైతే ఈ పిటిషన్ వేశాడో వాడికి చెప్పాలి, ఒరే నువ్వెవడు అసలు, మీ మసీదులోకి ఆడవాళ్ళు రాణిస్తారా? రానివ్వరు కదా, నువ్వు మీ విషయం కదా నువ్వు చూడాలి, వెళ్ళి నువ్వు కడుక్కో అని వాడిని పంపించాలి. సమస్య ఎవరిదో వాళ్ళు కదా రావాలి. హిందూ ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు అడిగారు వీళ్ళని, అమ్మ హిందూ స్త్రీలారా, అమ్మలారా, మహిళలారా,
కాస్త వీళ్ళ ముఖాన ఖండించి ఉయ్యండి, మేము హర్రీ ఏం లేదు, మీరేం వర్రీ పడకండి, మేము ఎప్పుడు వెళ్ళాలో అప్పుడే వెళ్తామని ఉయ్యండి ఈ తీర్పు మీద ప్లీజ్.